నమస్కారం 12TV న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 3.6 కోట్ల రూపాయల విలువైన గుండె పరీక్ష యంత్రాన్ని ప్రారంభించిన ట్రస్ట్ అధ్యక్షులు టీఆర్ జయరత్నాకర్. ప్రకాశం జిల్లా తలమళ్ళ కోల్డ్ స్టోరేజ్ వద్ద రోడ్డు ప్రమాదం, ప్రమాదంలో ముగ్గురు మృతి. ఏపీలో ప్రారంభమైన 3 విడత పంచాయతీ ఎన్నికలు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైన రథసప్తమి మహోత్సవాలు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు తాము అండగా ఉంటామన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. కర్నూలు జిల్లా కటారుకొండ, మల్యాల గ్రామాలలో ఎన్నికల విధుల్లో నిద్రపోతున్న పోలీసు అధికారులు. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం మాజీ సర్పంచ్ భూమి లక్ష్మీదేవిని హత్య చేసిన నిందితుడు బాలప్ప స్వామి ఉరివేసుకుని ఆత్మహత్య. అనంతపురం జిల్లాలో ప్రారంభమైన 3 విడత పంచాయతీ ఎన్నికలు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం, ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు. అనంతపురం జిల్లా గోరంట మండలం చౌడేశ్వరి కాలనీలో వైసీపీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిని సరోజాబాయి, 7వ వార్డు అభ్యర్థి గంగాధ్రి జోరుగా ఎన్నికల ప్రచారం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం వానమోలు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి బోయ శ్రీరాములు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మాత్రమే ఓట్లు వేయాలి. హిందూపురం వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ పిలుపు.